హాయ్ అండి, నమస్తే. నేను మీ ఝాన్సీ శివకుమార్. ఈరోజు వీడియోలో 28వ అధ్యాయం విష్ణు సుదర్శన చక్ర మహిమ కోసం మనం షేర్ చేసుకుందాం. జనక మహారాజా, వింటివా, దూర్వాసుని అవస్థలు. తాను ఎంతటి కోపవంతుడైనను వెనక ముందు ఆలోచింపక ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు. కావున ఎంత గొప్పవారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకొనవలెను. అటుల దూర్వాసుడు శ్రీమన్నారాయణుని కడ సెలవు పొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణుచక్రాన్ని చూచి భయపడుచు తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి, అంబరీష, ధర్మపాలక, నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము. నీకు నాపై గల అనురాగముతో ద్వాదశీ పారాయణమునకు నన్ను ఆహ్వానించితివి. కానీ నన్ను కష్టముల పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేయ తలపెట్టి తిని గాని నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయుటకే సిద్ధమైనది. నేను విష్ణువు కడకేగి ఆ విష్ణుచక్రము వలనే ఆపద నుండి రక్షింపమని ప్రార్థించి తిని ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీ వద్దకేగుమని చెప్పినాడు. కానా నీవే నాకు శరణ్యము. నేను ఎంతటి తపస్సాలినైనను, ఎంత నిష్ఠగలవాడైనను నీ నిష్కలంక భక్తి ముందు ఏమీ పనిచేయలేదు. నన్ను విపత్తి నుండి కాపాడమని అనేక విధాల ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి, ఓ సుదర్శన చక్రమా, నీకివే నా మనఃపూర్వక వందనములు. ఈ దూర్వాస మహాముని తెలిసియో తెలియకయో తొందరపాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకొనును. అయినను ఇతడు బ్రాహ్మణుడుగాన ఇతనిని చంపవలదు. ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వహింపతలచితవేమి, ముందు నన్ను చంపి తర్వాత ఈ దూర్వాసుని చంపుము. నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి, నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను. నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు, దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మంది లోకకంటకులను చంపితివి గాని శరణుగోరు వారిని ఇంతవరకు చంపలేదు. అందువలననే ఈ దూర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఇతనిని వెంటాడుచునే ఉన్నావు గాని చంపుటలేదు. దేవా, సురాసురాది భూత కోటులన్నీయు ఒక్కటిగా ఏకమైనను నిన్నేమీ చేయజాలవు. నీ శక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు. ఈ విషయము లోకమంతటికీ తెలియను. అయినను మునిపొంగవునికి ఏ అపాయమూ కలగకుండా రక్షింపమని ప్రార్థించుచున్నాను. నీ యందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి ఇమిడియున్నది. నిన్ను వేడుకొనుచున్న నన్నును శరణువేడిన ఈ దూర్వాసుని రక్షింపుము అని అనేక విధములా స్తుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణుచక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి, ఓ భక్తాగ్రేశ్వర, అంబరీష, నీ భక్తికి పరీక్షించుటకిట్లు చేసితిని గాని వేరుగాదు. అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైటబులను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను ధనుమాడుట నీ వెరుంగుదువు కదా. ఈ లోకములో దుష్టశిక్షణ శిష్టరక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్థాపించుచుండను. ఇది ఎల్లరకు తెలిసిన విషయమే. ముక్కోపియగు దూర్వాసుడు నీపై పగబోని నీ వ్రతమును నశింపజేసి నానా ఇక్కట్లు పెట్టవలనని కన్నులెర్రజేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించి తిని నిరపరాధివగు నిన్ను రక్షించి ఈ ముని గర్వమనచవలనని తరుముచున్నాను. ఇతడు కూడా సామాన్యుడుగాడు. ఇతడు రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మతేజస్సు గలవాడు, మహాతపస్సాలి. రుద్రతేజము భూలోకవాసులనందరినూ చంపగలదు గాని శక్తిలో నాకంటే ఎక్కువేమీ కాదు. సృష్టికర్తయగు బ్రహ్మతేజస్సు కంటెను, కైలాసపతియగు మహేశ్వరుని తేజస్సు కంటెను ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో రుద్రతేజస్సు గల దూర్వాసుడు గాని క్షత్రియ తేజస్సు గల నీవు గాని తులతోగరు. నన్ను ఎదుర్కొన జాలరు. తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకొనుట ఉత్తమము. ఈ నీతిని ఆచరించు వారలు ఎటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకొనగలరు. ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి శరణార్థి అయి వచ్చిన ఆ దూర్వాసుని గౌరవించి నీ ధర్మమును నీవు నిర్వర్తింపమని చక్రాయుధము పలికెను. అంబరీషుడా పలుకులు ఆలకించి, నేను దేవగో బ్రాహ్మణాదులయందును స్త్రీలయందును గౌరవము గలవాడను.
నా రాజ్యములో సర్వజనులు సుఖముగా ఉండవలయననియే నా అభిలాష కాన. శరణుగోరిన ఈ దూర్వాసుని నన్ను కరుణించి రక్షింపుము. వేలకొలది అగ్నిదేవతలు, కోట్ల కొలది సూర్యమండలములు ఏకమైనను నీ శక్తిని తేజస్సుకు సాటిరావు. నీవు అట్టి తేజోరాశివి. మహావిష్ణువు లోక నిందితులపై, లోకకంటకులపై, దేవ గోబ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షియందున్న 14 లోకములను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు. కాన నీకివే నా మనఃపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధము పాదములపై పడెను. అంతటా సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గాఢాలింగనమునర్చి, అంబరీషా, నీ నిష్కలంక భక్తికి మెచ్చితిని. విష్ణు స్తోత్రము 3 కాలములయందు ఎవరు పఠింతురో, ఎవరు దానధర్మములతో పుణ్యఫలములను వృద్ధి చేసుకొందురో, ఎవరు పరులను హింసించక పరధనములను ఆశపడక పరస్త్రీలను చెరబట్టక గోహత్య, బ్రాహ్మణహత్య, శిశుహత్యాది మహాపాతకములను చేయకుందురో, అట్టి వారికి కష్టములు నశించి ఇహమందును పరమందును వారు సర్వసౌక్యములతో తొలతూగదురు. కాన నిన్ను దూర్వాసుని రక్షించుచున్నాను. నీ ద్వాదశీ వ్రతప్రభావం చాలా గొప్పది. నీ పుణ్యఫలము ముందు ఈ మునిపుంగవుని తపశ్శక్తి పనిచేయలేదు అని చెప్పి అతనిని ఆశీర్వదించి అదృశ్యమయ్యను. అష్టావింశాధ్యాయము 28వ రోజు పారాయణము సమాప్తము. నా ముందు అధ్యాయములు విని నన్ను సపోర్ట్ చేస్తూ, ఏవైనా తప్పులు చదివితే నన్ను క్షమించాలని కోరుకుంటూ ఈ వీడియోను పూర్తి చేస్తున్నానండి. కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.